మనం ఇక్కడికొచ్చి కూర్చున్నప్పటి నుంచి మీరు మీ చావుకి అరగంట దగ్గరయ్యారు. మీరు వెళ్లి ఒక ధర్మశాలలోనో లేదా హాస్పిటల్ వార్డులోనో మనుషులు చనిపోయే చోట వాలంటీరింగ్ చేయాలి. వాళ్ళు చనిపోయే ఆ ఆఖరి క్షణంలో వాళ్ళు దిగ్భ్రాంతితో చూస్తూ ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, మానవాళి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ గందరగోళ దశని దాటి అది గనక ఒక ఆదర్శ స్థితికి చేరుకుంటే, మనందరం స్నేహపూర్వకంగా ప్రశాంతంగా ఉంటే అప్పుడు మన తరువాతి గమ్యం ఏంటి? అప్పుడు మనం దేనికోసం కృషి చేయాలి? మీకు వీళ్లకు ఏమైనా ఒప్పందం ఉందా? మనం దీన్ని ఈ విధంగా చూద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం అనేది కుదరదు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రస్తుతం మీరు ఒక ఇంజనీర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడే నేను మిమ్మల్ని ఇంజనీర్ని చేసేసాను అనుకోండి, ఈ క్షణమే. ఆ తర్వాత మీకు ఉద్యోగం కావాలి, నేను ఇచ్చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ కోరుకుంటారు, అది కూడా ఇచ్చేశాను. తర్వాత అవార్డు కావాలనుకుంటారు, ఇచ్చేశాను. తర్వాత డబ్బు అనుకున్నారు, ఇచ్చేశాను, ఈ క్షణమే. మీరు ఊహించగల ప్రతి దాన్ని ఇప్పుడే ఇచ్చేశాను. ఇప్పుడేం కావాలో చెప్పండి. మీకోసం నేను చేయగలను. సరే, ఒక ఉద్యోగం. ప్రస్తుతం నాకు ఉద్యోగం కావాలి. ఇప్పుడు మనం ఆఖరికి ఏమవుతుందో చూస్తున్నాం కదా. మీరు కోరుకున్నవన్నీ ఇప్పుడే మీకు దొరికేశాయి. ఇప్పుడే మీరు ఊహించగలిగినవి, ఊహించలేనివి అన్నీ మీకు ఇప్పుడే ఇచ్చేశాం. ఇప్పుడు మీకేం కావాలి? అప్పుడేం చేయాలో నాకు తెలీదు. ఒకసారి ఆలోచించండి. మీరు ఈ మాట అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మీకు కావాల్సిందల్లా మీ జీవితంలో మీరు కోరుకున్నది పోరాటాన్ని. ఉద్యోగం పొందడానికి మూడేళ్లు పట్టాలి, అప్పుడు మీరు వావ్ నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటారు. మంచి మంచి ఉద్యోగాలున్న వాళ్ళందరినీ చూడండి. వాళ్ళు వీధుల్లో వెళ్తున్నప్పుడు చూడండి. వాళ్ళు వీధుల్లో నవ్వుతూ తుళ్ళుతూ తన్మయంతో నడుస్తున్నారా? హలో. దయనీయమైన వ్యక్తులు వాళ్ళు. బీపీ వస్తుంది వాళ్ళకి పనికి వెళ్లడం వల్ల. అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి, వెర్రిక్కి ఉన్నారు. అవునా? కాబట్టి మీకేం కావాలి చెప్పండి. ఇక్కడ అమ్మాయి ఏమైనా ఉందా? మరి ఏం కావాలో చెప్పండి. అది నాకు తెలీదు. ఇది మంచి విషయం. నాకు తెలియదు, ఇది నాకు నచ్చే విషయం. ఎందుకంటే మీకు నిజంగానే ఏమీ తెలియదు. అందరూ జీవితంలోని ప్రతి దశలో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. ఇలా నేను ఇంజనీర్నవ్వాలి, ఇంజనీర్నవ్వాలి అనుకుంటూ ఉంటే అది మిమ్మల్ని ఒక 5 నుంచి 7 ఏళ్ల పాటు బిజీగా ఉంచుతుంది. ఆ తర్వాత ఉద్యోగం ఉద్యోగం అని మిమ్మల్ని మరొక 2 ఏళ్లు బిజీగా ఉంచుకుంటారు. ఆ తర్వాత ఇలాంటి ఉద్యోగం కావాలి, అలాంటి ఉద్యోగం కావాలి అని మిమ్మల్ని 8 ఏళ్లు బిజీగా ఉంచుకుంటూ ఉంటారు. ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి అని మిమ్మల్ని మరో 5 ఏళ్లు బిజీగా ఉంచుకుంటారు. ఇలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అబ్బాయి కావాలి అని మిమ్మల్ని మరో 1 కొన్నేళ్లు బిజీగా ఉంచుకుంటారు. తరువాత పిల్లలు వస్తారు, వాళ్ళు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, ఇదిగో అదిగో అని. సరే, మేము మీ అంతిమ వీడ్కోలుకు ఏర్పాటు చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక్కటే. ప్రస్తుతం మీరు మీ జీవితానికి ఎన్నో రకాల నిర్వచనాలను ఇస్తూ ఉండొచ్చు, కానీ ప్రాథమికంగా మీరు నా జీవితం అని మీరు పిలిచేది ఏదైతే ఉందో అది కేవలం కొంత సమయం ఇంకా శక్తి యొక్క సమ్మేళనం మాత్రమే. అవునా? మీరిక్కడ కూర్చునుండగా మనందరికీ సమయం గడిచిపోతుంది. దాన్ని వెనక్కి నడిపించగలరా? మీరొక ఇంజనీర్ కదా, వెనక్కి పంపగలరా? నిన్నటి రోజు బాలేదు కాబట్టి నేను వెనక్కి వెళతాను, వెళ్ళగలరా? మనందరికీ సమయం గడిచిపోతుంది. మనం ఇక్కడ కూర్చుని ఉండగా గడిచిపోతుంది గడియారంలో సమయం కాదు, గడిచిపోతుంది మన జీవితకాలం. అవునా?
మనం ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి మీరు మీ చావుకి అరగంట దగ్గరయ్యారు. మీరు ఎంత యువకులైనా సరే మీరు అటే పోతున్నారు, అవునా? అవునా కాదా? కాబట్టి అది ఒక పరిమితమైన వ్యవధి. ఆ కాలాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఎందుకంటే అది అందరికీ అదే వేగంతో ముందుకు పోతుంది. మీరేదైనా చేస్తున్నా చెయ్యకపోయినా, మీరు పడుకున్నా మీరు లేచి ఉన్నా, మీరు సంతోషంగా ఉన్నా మీరు దుఃఖంలో ఉన్నా, మీరు ఏం చేసినా సరే అది ముందుకు జరిగిపోతూనే ఉంటుంది, దయాదాక్షిణ్యం లేకుండా. కాబట్టి శక్తి అనేది ఉంది, దాన్ని మీరు జీవితం అంటారు. దీన్ని మీరు వివిధ స్థాయిల్లోకి తీసుకెళ్లొచ్చు. మీరు ఇలా ఉంటే, నేను క్లాస్లో మీరు ముఖం ఎలా పెడతారో చెప్తున్నాను అంతే. మీరు ఇలా ఉంటే 24 గంటలు మీకు 1000 ఏళ్లలాగా అనిపిస్తాయి. కానీ మీరిది గమనించారా, ఒక్కోరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నప్పుడు 24 గంటలు ఉఫ్ ఒక్క క్షణంలా గడిచిపోతాయి, అవునా కాదా? కాబట్టి సమయం విషయంలో ఒక్కొక్కరి అనుభవం ఒక్కోలా ఉంటుంది, వారి వ్యక్తిగత అనుభవాలు భిన్నంగా ఉంటాయి. మీరు ఆనందంగా ఉంటే, మీరు 100 ఏళ్లు జీవించినా అది కేవలం కొన్ని క్షణాల్లా అనిపిస్తుంది, అలా గడిచిపోతుంది. విచారంతో ఉండేవాళ్లకి మాత్రమే పెద్ద జీవితం ఉంటుంది, ఎందుకంటే మీరు దుఃఖంతో ఉన్నప్పుడు జీవితం ఎంత పెద్దగా అనిపిస్తుందంటే మీరు అది చిన్నదైతే బాగుండు అని అనుకునేంత పెద్దగా అనిపిస్తుంది. కానీ మీరు ఆనందంగా ఉంటే ఒక మనిషికి ఉన్న సంభావ్యతల్ని ఊరికే అలా చూసేలోపే అది ముగిసిపోతుంది. నిజంగా దీనికి అన్ని సంభావ్యతలు ఉన్నాయి. కాబట్టి మీరు నిర్వహించుకోవాల్సింది ఏంటంటే మీ శక్తులను. జీవితం అనేది ఒక పరిమితమైన శక్తి, అది అపరిమితమైనది కాదు, కానీ దాన్ని మనం పెంపొందించుకోవచ్చు. మీరు ఒక స్థాయి శక్తితో పనిచేస్తే, ఒక పని 10 ఏళ్లలో అవుతుందనుకుంటే, అదే మీరు మరొక స్థాయిలో పనిచేస్తే అదే పనిని మీరు 1 సంవత్సరంలో చేయగలుగుతారు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు గనక 100 ఏళ్లు జీవిస్తే వాళ్ల ప్రభావం ఇంకా వారి అనుభవపు గాఢతల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి 1000 ఏళ్ల జీవితం గడపగలిగితే మరొక వ్యక్తి మాత్రం దుఃఖంతో 100 ఏళ్ల జీవితం గడుపుతాడు. కాబట్టి మీరు చేయగలిగింది ఇదే. మీరు ఇప్పుడు ఏదో ఇంజనీరు అది ఇది అనుకోవచ్చు, ఇవన్నీ మీ గురించి మీరు కల్పించుకునే పరిమితమైన నిర్వచనాలు. కానీ ప్రాథమికంగా చూస్తే మాత్రం జీవితం అనేది కేవలం కాలం ఇంకా శక్తి మాత్రమే. మీరు దాంతో ఏం చేస్తున్నారనేదే ప్రశ్న. మీరు దాంతో ఏదైనా చేయాలనుకుంటున్నారా? మీరు దాంతో ఏదో ఒకటి చేయాలనే బలవంతం ఏమీ లేదు. నేను చెప్పిన దాంట్లో ఉద్దేశం ఒక సాంఘిక దృక్కోణంలో కాదు. మీరు ఈ సమాజంలో ఏమవ్వాలి అది కాదు నేను మాట్లాడేది. ప్రాథమికంగా జీవపరంగా చూస్తే మీరిక్కడికొచ్చింది ఎందుకంటే ఈ జీవితాన్ని అనుభవించడం కోసం. ఎంత లోతుగా అన్నదే ప్రశ్న. ప్రస్తుతం మనుషులు జీవితాన్ని అనుభవించాలనుకున్నప్పుడు వాళ్ళు దేనితో ప్రయోగాలు చేస్తున్నారు? వాళ్ళు దీనితో కాదు దీనితో. నాకు తెలుసు మీ గురించి. లేదా దీనితో ప్రయోగిస్తారు, లేదా ఇంకేదో ప్రయోగాలు చేస్తుంటారు. వాళ్ల ప్రయోగాలు దేని గురించంటే, మనకున్న సామర్థ్యాలను ఎలా తగ్గించాలి. మీకు తెలుసా, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో గంజాయిని చట్టబద్ధం చేశారు. అందువల్ల నేను కొన్ని కాలేజీలకు లేదా యూనివర్సిటీలకు వెళ్ళినప్పుడు అక్కడి యువత నాతో, సద్గురు మీలాంటి వాళ్ళు మాకోసం గంజాయిని చట్టబద్ధం చేయాలంటున్నారు. నేను అన్నాను, ఏం పర్వాలేదు, మనం గంజాయిని చట్టబద్ధం చేసేద్దాం, కొకైన్ను చట్టబద్ధం చేసేద్దాం, మెత్తును కూడా చట్టబద్ధం చేసేద్దాం, సమస్య ఏముంది? ఏమీ లేదు. ఒకే ఒక విషయం ఏంటంటే, మీరది చట్టబద్ధం కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే అప్పుడు మీరు పొగ తాగి కాలేజీకి రావచ్చు, అంతే కదా? సరే పర్వాలేదు అనుకుందాం. కానీ ఉదాహరణకి మీరు ఒక విమాన ప్రయాణం చేయాల్సి ఉంది, ఆ పైలట్ డ్రగ్స్ పుచ్చుకొని వచ్చాడు, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? ఎందుకంటే అతను విమానం ఎక్కకుండానే ఎగురుతున్నాడు. సరే మీకింకా విషయం అర్థం కావట్లేదు. మీకు ఒక పెద్ద సర్జరీ అవసరమైనప్పుడు సర్జన్ ఈ పొగ పీల్చి వస్తే
సర్జరీ చేయించుకుంటారా? అమ్మో లేదంటారు. అంటే మీకిది స్పష్టంగా అర్థమైంది, ఇవి మనిషి సామర్థ్యాలను తగ్గిస్తాయి అని. మీరందరూ దయచేసి దీన్ని గమనించాలి. డూ యూ బిలీవ్ మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ సామర్థ్యాలను తగ్గించుకోవడం అనేది ఒక మార్గం అని మీరు నమ్ముతున్నారా? మీరు ఈ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే మీరు మీ సామర్థ్యాలను ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి. మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏకైక మార్గం అదొక్కటే. మీకున్న శక్తులను తగ్గించుకుని దానివల్ల మీ జీవితం మెరుగుపడుతుందనుకుంటే అది ఎటువంటి మూర్ఖత్వం చెప్పండి? కేవలం అది మిమ్మల్ని ఇలా ఇలా అయ్యేలా చేస్తుంది కాబట్టి నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా ఇలా ఉండేలా చేయగలను. కావాలంటే మత్తు తీసుకోకుండానే నేనెప్పుడు ఇలాగే ఉంటాను. నా కళ్ళు చూడండి, నేను నిశాలో లేనా? ఎప్పుడు ఏ మత్తు పదార్థం ముట్టుకోలేదు, కానీ ఎప్పుడూ నిశాలో ఉంటాను. ఎందుకంటే మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచంలోని అతిపెద్ద రసాయన కర్మాగారం ఉన్నది ఇక్కడే. మీరు గనక దీన్ని సరిగ్గా నిర్వహించగలిగితే మీకు కావలసిన అనుభవాల్ని మీరు లోపల నుండే సృష్టించుకోవచ్చు. అలాగే మీ ఇంద్రియ శక్తులను పెంపొందించుకోవచ్చు కూడా. మీకు ఒక అనుభవం కలిగినప్పుడు మీరు దాన్ని అనుభూతి చెందడానికి కూడా మీ సామర్థ్యాల స్థాయి దానికి అనుగుణంగా పెరిగి ఉండాలి. ఇది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద రసాయన కర్మాగారం కదా, మీరు ఒప్పుకుంటున్నారా? ఇక్కడ కెమికల్ ఇంజనీర్లున్నారా? నేనడుగుతుంది ఏంటంటే, మీరు మీ వ్యవస్థని ఏ విధంగా నిర్వహిస్తున్నారు? ఇంత ఆధునికమైన వ్యవస్థ మీకు ఇవ్వబడినప్పుడు మీరు కనీసం దాని యూజర్ మాన్యువల్ చదివారా? లేదు. గుడ్డిగా పనిచేస్తూ ఏవో పదార్థాలు లోపలికెక్కిచ్చేస్తే అది మెరుగైపోతుంది అనుకుంటున్నారా? లేదు, నన్ను నమ్మండి. మీరు ఈ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే మీ శక్తులను తారాస్థాయికి తీసుకువెళ్లడమే. మీరు చూసే విధానం, మీరు వినే పద్ధతి, వాసన చూసే పద్ధతి, రుచి చూసే పద్ధతి, స్పృశించే పద్ధతి, ఇవి మెరుగుపడితే మీ జీవితం అనేక విధాలుగా మెరుగుపడ్డట్టే. దానికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను మీ అనుభవంలో ఉన్న వాటి గురించి చెప్తున్నాను. ఉదాహరణకి, మీ చూపు మీ పక్కన కూర్చున్న వారికంటే 2 రెట్లు మెరుగ్గా ఉందనుకోండి, మీ జీవితం కాస్త మెరుగైనట్టేనా? ఇతరులకన్నా మీకు రుచి కాస్త ఎక్కువ తెలిస్తే మీ జీవితం కాస్త మెరుగైనట్టేనా? మీ స్పర్శ కాస్త మెరుగ్గా ఉంటే మీ జీవితం మెరుగైనట్టేనా? మీ వినికిడి కాస్త మెరుగ్గా ఉంటే జీవితం మెరుగైనట్టేనా? ఈ స్థాయిలో మీకది అర్థమవుతుంది. కానీ మానవ సామర్థ్యాలకి ఇంకా ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి. వాటిని కూడా మెరుగుపరుచుకుంటే మీరిక్కడ ఇలా కూర్చుంటే చాలు, మీరు తన్మయులైపోతారు. ఊరికే ఇక్కడ కూర్చోవడం ద్వారా మీకు ఏ పదార్థం ముట్టుకోవాలనిపించదు, ఎందుకంటే ఇక్కడ కూర్చోవడమే మీ జీవితంలో మీకు అతిపెద్ద అనుభవంగా మారుతుంది. కాబట్టి ఇక ఆఖరికి ఏంటి అనే విషయానికొస్తే, ఒకవేళ మీకు అన్నీ ఉంటే అప్పుడు ఏం కోరుకుంటారు? మీకు అన్నీ ఉంటే, మీరు కలల్లో చూసేటటువన్నీ ఉంటే, అన్నీ ఇక్కడే మీకు లభ్యమైతే అప్పుడేం కోరుకుంటారు చెప్పండి? మీరు ఆలోచించాలి, అవునా కాదా? నేను మీకు ఏ సమాధానం ఇవ్వను. మీరు మీ జీవితంలో ఆమాత్రం ఆలోచన కూడా చేయలేకపోతే ఎలా? దాని అర్థం ఏంటంటే మీకసలు ఏమాత్రం ముందు చూపు లేదు అని. ఏమండి, గౌతమ బుద్ధుడికి ఇది జరిగింది. మీరు ఆయన గురించి చదివారా? బుద్ధుడు గురించి, ఒక జ్యోతిష్యుడు చేసిన భవిష్యవాణి వల్ల ఆయన తండ్రికి అతను ఒక యోగి అయినా అవుతాడు లేక ఒక గొప్ప చక్రవర్తి అయినా అవుతాడని తెలిసింది. కొడుకు గొప్ప చక్రవర్తి అవ్వాలనేది తండ్రి కోరిక. అందువల్ల ఆయన ఆ పిల్లాణ్ణి ప్రత్యేక భవనంలో ఉంచి జాగ్రత్తగా పెంచాడు. మీరు ఊహించగల సమస్త సుఖాలను సౌఖ్యాలను అన్నిటినీ అందులో అమర్చాడు. అందమైన పిల్లతో పెళ్లి చేశాడు, అన్ని చక్కగా ఏర్పాటు చేశాడు. అతనికి దుఃఖం అనేదే కనిపించకుండా చేశాడు. కాని ఒకరోజు అతను ఊరికి అలా బయటకు వెళ్లాడు. ఒక ముసలివాణ్ణి చూసి ఇలా అడిగాడు, ఏంటిది ఇతను ఎందుకలా ఉన్నాడు అని అడిగాడు. మీకు తెలుసా, అతని రథసారథి లేదా అతని రథం నడిపించే వ్యక్తి అన్నాడు. ఏమండి, అందరూ ఎప్పటికైనా ముసలివాళ్ళం అవ్వాల్సిందే కదా అన్నాడు. గౌతముడు, ఏంటి నేను కూడానా అన్నాడు. ఒక యువరాజును నేను కూడా అవుతానా అన్నాడు. దానికి సారథి, అవును ప్రతి ఒక్కరూ అలా అవుతారు అన్నాడు. అది అతన్ని కదిలించింది. ఆ తర్వాత గౌతముడు ఏదో ఒక రకమైన రుగ్మతతో బాధపడుతున్న ఒక రోగిని చూశాడు. మళ్ళీ అడిగాడు అతను ఎందుకలా ఉన్నాడు అని. దానికి సారథి, అలా చాలామందికి జరుగుతుంది, ఎవరికి ఏ రోగం వస్తుందో ఏమీ చెప్పలేం, ఎవరికైనా రోగం రావచ్చు అన్నాడు. చాలామంది ఇది ఇతరులకు మాత్రమే జరుగుతుందనుకుంటారు. లేదు, అది మనకి కూడా జరగచ్చు, అవునా? ఆ తర్వాత అతను ఒక అంత్యక్రియను చూశాడు, ఒక శవాన్ని. మళ్ళీ అడిగాడు అదేంటి అని. దానికి సారథి, అది తప్పదు కదా, ప్రతి ఒక్కరికి ఒకరోజు రావాల్సిందే అన్నాడు. మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా చనిపోతారు అని.
ఎందుకంటే చాలామంది ఎదుటివారు మాత్రమే చనిపోతారనుకుంటారు. లేదు, బుద్ధిపరంగా వాళ్ళకి తెలుసు, కానీ ఎప్పటికీ బతుకుతాం అనుకుంటూ ఉంటారంతే. లేదు, మరణం ఉంటుందన్న ఎరుక మీకు ఉండాలి. చనిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే మీకు పరిమితమైన సమయం ఇంకా శక్తి ఉన్నాయని అర్థం. మీకు నిరంతరం ఈ ఎరుక ఉంటే మీకున్న సమయాన్ని శక్తిని మీరు ఎలా నిర్వహించుకుంటారు మీరే నిర్ణయించుకోండి. మీకు గనుక ఆ ఎరుక ఉంటే, మీరు గనుక నేనొక సూపర్ హ్యూమన్ని, నాకు చావు లేదు, ఇతరులు మాత్రమే మరణిస్తారని అనుకుంటున్నట్టయితే మీకు ఆల్ ది బెస్ట్. అది వస్తుంది. మీరది మరణశయ్య మీద తెలుసుకుని నిట్టూరుస్తూ పోవచ్చు. చూడండి, చాలామంది నేను ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానా అని అనుకుంటారు. కానీ మీరు వెళ్ళి ఒక ధర్మశాలలోనో లేదా హాస్పిటల్ వార్డులోనో మనుషులు చనిపోయే చోట వాలంటీరింగ్ చేయాలి. మీరది చూడాలి. ఇది చాలా ముఖ్యం, చాలా 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 ముఖ్యం. అప్పుడే మీరు జీవితం పట్ల సున్నితత్వాన్ని పెంచుకుంటారు. అప్పుడు జీవితం చాలా విలువైనది అవుతుంది, ఎందుకంటే అది చాలా పరిమిత కాలం అని మీకు తెలుసు. మీరు దీన్ని గమనిస్తే, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రపంచంలో 80% మందికి పైగా మనుషులు వారి ఆఖరి క్షణాల్లో వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదు, భయం ఉండదు, ఇంకేదీ ఉండదు. వాళ్ళు దిగ్భ్రాంతిలో ఉంటారు. ఒక దిగ్భ్రాంతితో ఉన్న చూపు కనిపిస్తుంది వాళ్లలో, ఎందుకంటే జీవితకాలమంతా వాళ్ళు కేవలం వాళ్ల ఆలోచనలతో ఇంకా భావోద్వేగాలతోనే గడిపేశారు. ఏనాడు జీవించలేదు. ఇది చాలా ముఖ్యం, మీరు అర్థం చేసుకోవాలి. మీ బుర్రలో ఒక మానసిక వాస్తవికత ఉంది, ఇంకా ఉనికిపరమైన వాస్తవికత ఉంది, అదే జీవితం. చాలామంది తమ మానసిక వ్యవస్థికతని ఉనికిపరమైన వ్యవస్థికతగా అపార్థం చేసుకుంటారు. మీ ఆలోచన ఇంకా మనోభావం ఈ విశ్వం కన్నా పెద్దదైపోయాయి ఇప్పుడు, అవునా కాదా? హలో, మీరు ఆలోచించేది ఏ చెత్తనైతే మీరు ఆలోచించి భావిస్తున్నారో అది మీకు విశ్వానికన్నా ముఖ్యమైపోతుందా లేదా? దీని అర్థం ఏంటంటే మీరు మీ యొక్క మీ సృష్టిని అసలైన విశ్వం కంటే పెద్దదిగా చేస్తున్నారు. అలా చేస్తే మీరు బాధపడాల్సిందే. మీరు బాధపడకపోతే నేను నిరాశకు లోనవుతాను. అవును, నిజంగా. ఎందుకంటే మీ అజ్ఞానం మీకు బాధని కలిగించకపోతే ఇంకెందుకు, ఇంక నా వల్ల ఉపయోగం ఏముంది? ఎప్పుడు ఆ ఉచ్చు నుండి బయటపడడానికి చాలా కృషి చేయాలి. అజ్ఞానం అనే ఉచ్చు నుండి బయటపడడానికి ఒక వ్యక్తి చేసే కృషి వల్ల ఉపయోగం ఏముంది? ప్రజలు వాళ్ళ అజ్ఞానంలో హాయిగా జీవించగలిగినప్పుడు ఇక ఏముంది? ఆలోచించండి. జ్ఞానం వల్ల ఉపయోగం ఏముంది? ఆత్మజ్ఞానం వల్ల ఉపయోగం ఏముంది? జ్ఞానోదయం వల్ల ఉపయోగం ఏముంది? అవగాహన వల్ల ఉపయోగం ఏముంది? మనుషులు వాళ్ళ అజ్ఞానంలో పరమానందంగా ఉండగలిగినప్పుడు ఇక విషయం ఏముంది చెప్పండి? మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు మీరు బాధపడాల్సిందే. అంతేకాదు, మీరు ఈ విషయం తెలుసుకోవాలి, ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న అతిపెద్ద చెడు దుష్టత్వం కాదు, అది అజ్ఞానం.